నమస్తే, వెల్కమ్ టు 3T టీవీ న్యూస్. ఈరోజు గచ్చల నియోజక కమిటీ క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన జిల్లా అధ్యక్షుడు బుగ్గన్న గారు, అలాగే జిల్లా రవిశంకర్ అన్న గారు, సెక్రటరీ సుందర గారు, అలాగే గౌరవ అధ్యక్షులు ఆనందన్న గారు, ఇక్కడ ఉన్న నాతో పాటు జనరల్ సెక్రటరీ గోపాలన్న గారు, అలాగే ఇక్కడ ఉన్న అందరికీ కమిటీ సభ్యులు పడుతుంది మండలానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ క్యాంపాస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. ఈరోజు సంతోషకరమైన విషయం, ఎందుకంటే మేము కూడా ఇందులోసారి ప్రతి సంఘాలు అన్ని కులాల సంఘాలు ఉన్నాయి. మా సంఘం కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా కొంచెం ముందు ముందు వస్తుంది, డెవలప్మెంట్ అవుతుంది. ఇంకా ముందు ఇంకా డెవలప్మెంట్ అయ్యే సమాజంలో రాజకీయ పరంగా కానీ ఇంకా అన్ని విధాలుగా ఎదగాలని చెప్పి కోరుకుంటూ ఈ క్యాంపాస్ట్ చేసిన ప్రతి ఒక్కరి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను. అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు సంక్రాంతి భోగి పండుగ సందర్భంగా జడ్చర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి 2024 క్యాలెండర్ ఆవిష్కరణ దినం కూడా ఈరోజే పెట్టుకోవడం చాలా శుభసూచకం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సంఘ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా జడ్చర్ల నియోజకవర్గానికి సంబంధించి మా కుమారులు ఇద్దరు కౌన్సిలర్గా ఇక్కడ ఉన్నందుకు కూడా మాకు చాలా గర్వకారణంగా ఉంది. మేము గత సంవత్సరం ముగ్గురు కౌన్సిలర్గా ఇక్కడ ఉన్నందుకు మాకు చాలా కుమారులను గర్విస్తున్నాం. అదేవిధంగా గత సంవత్సరం జిల్లా వ్యాప్తంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈసారి ఏ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి వాళ్ళు క్యాలెండర్ ఆవిష్కరణ చేస్తున్నందుకు కూడా చాలా అభినందనలు. ఈరోజు మా జడ్చర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి క్యాలెండర్ ఆవిష్కరణ ఈరోజు సంఘ భవనంలో జరుపుకోవడం చాలా ఆనందకరం. ఈ కార్యక్రమాలు ఏవి చేపట్టినా కూడా జడ్చర్ల నియోజకవర్గస్తులు ముందుండి ప్రతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేస్తూ ఉన్నారు. వారందరినీ కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. కుల బాంధవులందరికీ నమస్కారం. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మన కుల సంఘ భవనంలో మన కాన్స్టిట్యూన్సీ క్యాలెండర్ ఆవిష్కరణ దినోత్సవం సందర్భంగా అందరినీ ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు. అయితే ఇంత మంచిగా విజయం జరుపుకున్న మన కులబంధువులు ఇంకా ముందుగా డెవలప్ కావాలని, ఇంకా సంఘాలుగా గట్టిగా ఏర్పడాలని అందరూ ఐక్యమై మనం కూడా సంఘంలో ముందంజగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పటికే మన కాన్స్టిట్యూన్సీలో మన కుమ్మరి సంఘంలో మన కాన్స్టిట్యూన్సీలో చాలామంది రాజకీయ పరంగా విధులు జడ్చర్ల కాన్స్టిట్యూన్సీలో మున్సిపల్ పాలకవర్గంలో 3 కౌన్సిలర్లు ఉన్నాము. ఇక్కడ మా విలేజ్ల పరంగా వస్తే కూడా సర్పంచులు, ఎంపీటీస్ చాలామంది ఉన్నారు. అలాగే మన పారిశ్రామికంగా కూడా సొంతంగా డెవలప్లో కొన్ని కార్యక్రమాలు పరిశ్రమల్లో చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకొని కానీ సొంతంగా ఇంకా ఎవరి శక్తి కొలది వాళ్ళ మధ్యలోనే డెవలప్ ఉన్నారు. అందరూ ఇప్పుడు యువకులు మంచిగా తయారయ్యారు. ఇదే విధంగా ఇంకా ముందుగా అందరూ కలిసి కట్టుగా మన సంఘాన్ని బాగా డెవలప్ చేస్తారని ఆశిస్తున్నాము. ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ గారు, మన జిల్లా ప్రెసిడెంట్ గారు కానీ, మన కాన్స్టిట్యూన్సీ వాళ్ళు గారు కానీ అందరూ యువకులే కాబట్టి అందరూ మంచి ఉద్దేశంతో ముందుకు సాగాలని, దీన్ని ఇంకా అభివృద్ధి పథంలో నడిపించాలని, రాబోయే తరానికి మనం ఇంకా ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సమయం
ఆనందం వల్ల ఎట్లయినా మరి ఈ సంక్రాంతి సందర్భంగా ఈరోజు మన వాళ్ళ అందరూ ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. అంటే పండుగ ఉన్న మేము వదిలేసి కలుసుకున్నాము, మేము అందరం చూద్దామని వచ్చినాము. మరి ఇంతకుముందు దాసన్న వాళ్ళందరూ మీటింగ్లో కూడా మేము మామన్నారు నేను వెళ్ళడం జరిగింది. నేను 95 సిద్ధారాలో ఉప సర్పంచ్గా చేసిన, తర్వాత 95 నుంచి మహాలక్ష్మి గ్రూప్లో ట్రైనింగ్ ఇచ్చిన, ఈ సంఘాలలో కూడా మన శాలవాహన పత్రికలో ఒకసారి నాకు ఒక మ్యాటర్ కూడా వచ్చింది అప్పట్లో. అయితే ఈ సంఘాలను ఒకటి అంత ఇంతకుముందు చేసిన సంఘంలో మమ్మల్ని నన్ను గతంగా పెట్టిండ్రు, కాన్స్టిట్యూన్సీ మహిళా కన్వీనర్లుగా పెట్టిండ్రు. అప్పట్లో బాగానే పనిచేసినాము. తర్వాత ఇంకా మాది రాజకీయం అది అక్కడిక్కడ ఉండడం వల్ల మేము రాలేకపోయినాము. ఇప్పుడు సంఘం కావడం వేరే వాళ్ళు అయితే వేరే కులాలలో ఎంత దాన్ని అభివృద్ధి చేస్తున్నారో మీరు కూడా చూస్తున్నారు. వాళ్ళకి ప్రచారం చాలా ఉంది. మన శాలిబాబు కుమార్ వాళ్ళ సంఘమే చాలా ఇవ్వబడింది. కాబట్టి ప్రతి 3 నెలలకొకసారి ఆఫీసొకసారి ఒక మీటింగ్ పెట్టుకొని అందరం కలుసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇక సంఘం కొంచెం బలోపేతం కావాలంటే మనం అప్పుడప్పుడు కలుసుకోవాలంటే ఒకసారి ముందే అనుకుని అందరూ ఫోన్ నెంబర్లు తీసుకొని మీటింగ్ పెట్టుకొని ఈ పలాంటే ప్లేస్ రానికి టైం కానీ వచ్చి అందరు కలుసుకొని ఏం చేద్దాం, మన సంఘం ఏదో సంఘం ద్వారా ఇంకే మనం ఏమైనా చేయగలుగుతామా, మన వాళ్ళదంతా విద్యాపరంగా కానీ ఏదంటున్నా పెద్దల సలహా తీసుకొని ఇంకెవరైనా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటే వాళ్ళని తెలుసుకొని ఇంకా ముందుకెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం. మరి మీ అందరికి ఈ అవకాశం చాలామంది ఉంటే మాట్లాడారు, ముందు ముందు మాట్లాడే అవకాశం పరిచయాలు చేస్తుంది ఉమ్మడి బంధువులందరికీ నమస్కారం. ఈరోజు 2024 క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా నియోజకవర్గం క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా చేసిన మన మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు బుగ్గన్న గారికి మరియు జనరల్ సెక్రటరీ ఎల్లప్ప గారికి మరియు ఇక్కడ నియోజకవర్గం అధ్యక్షుడు మండలన్న గారికి, ప్రధాన కార్యదర్శి గోపాల్ గారికి, ఆనందన్న గారికి మరియు కౌన్సిలర్ లతక్క గారికి, రేణుకక్క గారికి మరియు వివిధ మండలాల నుంచి విచ్చేసిన కుల బంధువులందరికీ అభినందనలు. ఈరోజు ఈ కార్యక్రమము చేసుకోవడం మనకెంతో ఆనందదాయకము. అలాగే ఈ కార్యక్రమానికి కర్త కర్మక్రియ అంత మన గోపాలే జనరల్ సెక్రటరీగా మేము ఎందుకంటే ప్రోత్సహించినాము, ఇది మా ఇద్దరి ఆలోచన. ఎందుకంటే ఇంతకుముందు మహబూబ్నగర్ జిల్లా చేసినాం కాబట్టి అప్పుడు మనకు మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్